దేవుడి శాపమో చేసుకున్న పాపమో తెలియదు గాని ఈ కుటుంబాన్ని విధి వెంటాడుతూనే ఉంది. కష్టాలలో ఉన్న ఈ కుటుంబాన్ని కంటతడి పెట్టిస్తోంది. కూలాడితే గాని కొండాడని పరిస్థితి వీరిది. చేతికి అందివచ్చిన వారిని అందని లోకానికి మృత్యురూపంలో తీసుకుపోతోంది. ఈ విషాదగాథ విజయనగరం పట్టణం రంగాల వీధిలో నివాసముంటున్న పేద కుటుంబం దీనస్థితి. దీనిపై ఓ కథనం. రామారావు అమ్మ చిన్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కాయ కష్టం చేసి కుటుంబ జీవనం సాగిస్తున్నారు. కష్ట నష్టాలతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని విధి వెంటాడుతూనే ఉంది. పూట గడవడం కష్టమవుతున్న తరుణంలో పిల్లలు చేతికి అందివచ్చారని ఆ తల్లిదండ్రులు ఆశించారు. వీరి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. ఎన్నో ఒడుదుడుకులు అధిగమించి కుటుంబం గాడిలో పడుతుందనుకున్న రామారావు కుటుంబంలో చిన్న కొడుకు సాయి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయి మృతితో తల్లిదండ్రులు పుత్ర శోకంతో తల్లడిల్లిపోయారు. చిన్న కుమారుడి మరణాన్ని తలుచుకుంటూ కూలీ నాలీ చేస్తూ జీవితం సజావుగా సాగుతుందనే సమయంలో విధి మరోసారి వీరిని వెంటాడింది. చేతికి అంది వచ్చిన 29 సంవత్సరాల అనంతకుమార్ అనారోగ్యంకు గురయ్యాడు. అనారోగ్యంతో ఒకరిని పొట్టన పెట్టుకున్న రామారావు అమ్మ చిన్న ఎలాగైనా అనంతకుమార్ను కాపాడుకునేందుకు వెళ్ళని డాక్టర్ లేడు, మెట్లు ఎక్కని హాస్పిటల్ లేదు. ఎంతమంది డాక్టర్లను ఆశ్రయించినా తాత్కాలికంగా వైద్యం జరిగిందే తప్ప వ్యాధి అనేది తెలియకపోవడం, మనిషి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో రామారావు దంపతుల్లో ఆందోళన మొదలైంది. ఉన్న ఒక్కడిని ఎలాగైనా కాపాడుకుందామన్న వీరికి పిడుగులాంటి విషయాన్ని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం పుట్టిడి దుఃఖంతో కుమిలిపోతోంది. అనంతకుమార్కు కాలేయం సమస్య ఉందని, తక్షణమే సర్జరీ చేయాలని, అందుకు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని విశాఖలో వైద్యులు తెలియజేయడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కన్న కొడుకుని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. పేదరికంలో ఉన్న తమకు ఆ దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు అని రోదిస్తున్నారు. ముగ్గురు పిల్లలండి, ఒక అబ్బాయి చచ్చిపోయాడు, తన పెద్ద అతను ముగ్గురు చచ్చిపోయారు, ఇద్దరు ఉన్నారు. మొదటి లాస్ట్ అండి, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయారు. నేను ఏంటి జెండర్ దగ్గర ఉంటాను, నెలకు 3000 చిల్లర ఇస్తారు అంతే. డాక్టర్ తీసుకెళ్ళి చెప్పారు, ఏంటి లేబర్ చిన్న డ్యామేజ్ వచ్చింది బాబు, దానికి ఇంత ఖర్చు అవుతుంది, మీరు బరాంచ్కి వెళ్ళరా అన్నారు. ఎంత అవుతుంది సార్ అని అన్నా, అంటే ఇంచుమించు 30-40 మధ్యలో అవుతుంది మీకు అని చెప్పారన్నా. మా చూస్తే పరిస్థితి పూర్ ఫ్యామిలీ, దాని గురించి ఇప్పుడు ఈ పబ్లిసిటీ అది ఇస్తే ఎవరో దాతలు వస్తారు కదా, ఏదైనా సాయం చేస్తారు. చేతికి అంది వచ్చిన కుమారుడు అనారోగ్యం బారిన పడడం, కొడుకును కాపాడుకునేందుకు చేతిలో చిల్లు గవ్వ లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్, తీసుకెళ్తే వాళ్ళు మామూలుగాను మెడిసిన్ అది రాసిచ్చి చూశారు. చూసి టెస్ట్లు అది చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు, ఇంచుమించు 30-40 మధ్యలో అవుతుంది బాబు అని చెప్పారు అంతే. దాన్ని బట్టి మేము ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటికీ చెప్పడం చేయడం, ఏదైనా సహాయం చేస్తారని చూస్తున్నాం. విద్యల నగరమైన విజయనగరంలో ఎంతోమంది పేదలకు సహృదయంతో ఆపదలో ఉన్న వారికి ఆపన హస్తం అందించిన దాతలు ఈ పేద కుటుంబానికి తమ వంతు సహాయం అందించి అందరికీ ఆదర్శప్రాయులుగా నిలవడమే కాకుండా రామారావు దంపతులకు చేయూతనివ్వండి, దాతృత్వంతో దానం చేసి అనంతకుమార్కు అండగా నిలవండి. స్టమక్లో చిన్న వాటర్ పట్టిందండి అని అన్నారు. స్టమక్లో వాటర్ పడుతుందంటే టెస్టింగ్ చేశారండి, టెస్టింగ్ చేసి టాబ్లెట్స్ ఇచ్చారు, ఒక 1 మంత్ వాడండి అనేసి. 1 మంత్ ఓడిన తర్వాత మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడిసిన్ మార్చి ఇచ్చారు, కొంచెం రెగ్యులర్ వాడాలండి అని అన్నారు. ఓ 3 మంత్స్ వరకు వాడాం, 3 మంత్స్ వరకు వాడితే మరి రిజల్ట్ అయితే ఏం కనపడలేదు. అప్పటికి కాళ్ళు గట్రా పొంగాయి, ఒక 1 మంత్ బ్యాక్ కడుపు ఒకటి పొంగింది బాగా, కడుపు అది బాగా పొంగడం, కాళ్ళు అవి పొంగడం, ఓన్లీ స్టమక్ నుంచి కాళ్ళు లెగ్స్ వరకు పొంగాయి సార్. ఒక 1 మంత్ నుంచి కొంచెం బాగా సీరియస్గా ఉంటుంది. టెస్టింగ్లు అన్నీ చేసి ఇలాగ లివర్ డ్యామేజ్ అయ్యిందమ్మా, లివర్
రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని చెప్పారు.